వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాబ్నీ ఆర్ట్ టేస్ట్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా గైస్. ఈ రోజు వీడియో వచ్చేసి పెయింటింగ్ వేయబోతున్నాను, పెయింటింగ్ ట్యూటోరియల్. మొత్తం ఆరెంజ్ అండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండే. సో ఒకే పేపర్లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి వేయబోతున్నాం. ఇది ఒక టైప్ ఆఫ్ పెయింటింగ్. సో బిగినర్స్ కూడా ఈజీగా వేయచ్చు, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లైక్ చేయడం మర్చిపోవద్దు, లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూస్తున్నారు కదా నేను పేపర్ని ఎలా డివైడ్ చేసుకున్నానో? కింద ఒక పేపర్ పెట్టుకున్నాను, నెక్స్ట్ పేపర్ పాడవ్వకుండా. నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను మొత్తం అన్ని పార్ట్స్లోకి, అండ్ బ్లాక్ కలర్ కూడా. అండ్ ఫ్లాట్ బ్రష్ తీసుకొని ఇప్పుడు ఒక పార్ట్ ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుందాం. ఇంకా ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక పార్ట్లో లైట్ ఆరెంజ్, ఇంకొక పార్ట్లో థిక్ ఆరెంజ్, అలా ఆరెంజ్లోని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఒక పార్ట్ అయితే వేసుకున్నాను కదా, ఇంకొక పార్ట్ కూడా సేమ్ సైజు. నేను దీనికి మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదు, ఫస్ట్ పెన్సిల్తో అలా డ్రా చేసుకుని తర్వాత టేప్ వేసుకునేసాను, మాస్కింగ్ టేప్. అండ్ ఇక్కడ వేసిన చోట కొంచెం ఎల్లో కలర్ లైట్గా తీసుకున్నాను, వేరే కలర్ కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి, బట్ అది సెట్ అవ్వలేదు కదా, కాబట్టి మొత్తం ఆరెంజ్ కలర్ చేసేస్తున్నాను దీన్ని మళ్ళీ. మొత్తం అయిపోయింది కదా గైస్ టూ ప్యాట్స్కి, అండ్ పైనది అయితే డ్రై అయిపోయింది. దీనికి మనం వచ్చేసి నేను జస్ట్ మెష్ వేసుకుంటున్నాను, మెష్ లాగా. నేను ఇలా కర్వ్డ్ లైన్స్ వేసుకుంటున్నాను కదా, మీరు కావాలంటే క్రాస్గా స్ట్రైట్ లైన్స్ కూడా వేసుకోవచ్చు, అదొక టైప్ ఆఫ్ మెష్ లాగా. అది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ లాగా వస్తుంది. దీనికైతే ఇలా వేసుకుంటున్నాను. ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి నేను కరెంట్ పోల్స్, పవర్ పోల్స్ ఉంటాయి కదా, అవి టూ వేసుకొని వైర్స్ వేసుకుంటున్నాను అంతే. ఇంకా వైర్స్ వేసుకొని వాటి పైన బర్డ్స్ కూడా వేయచ్చు. సో నేను అలా ఏం వేయట్లేదు, జస్ట్ సింపుల్గా టూ పోల్స్ వేసుకొని వైర్స్ వేసుకుంటున్నాను. ఇదే సేమ్ బ్యాక్గ్రౌండ్ని నేను ఇటు పక్క కొంచెం లైన్స్ వేసి బర్డ్స్ వేస్తున్నాను కదా, ఆ ప్లేస్లో ఇది వేసుకొని ఆ బర్డ్స్ ఉన్నదాన్ని ఈ చిన్న ప్లేస్లో అలా కూడా వేసుకోవచ్చు. అండ్ టూ పార్ట్స్లో వేసుకునేసాం కదా, నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ టూ పార్ట్స్ వేసేద్దాం. దీనికి మొత్తం ఆరెంజ్ కలర్ వేసుకునేస్తున్నాను, అండ్ ఇక్కడ బర్డ్స్ అండ్ ట్రీస్ వేసుకుంటున్నాం గైస్ ఈ పార్ట్లో అయితే. మొత్తం థిక్ కలర్ ఆరెంజ్ వేసేస్తున్నాను, ఫస్ట్ టూ పార్ట్స్లో లైట్గా వచ్చిందని చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకొక పార్ట్లో కూడా సేమ్ ఇలాగే ఆరెంజ్ కలర్ వేసుకునేస్తాం. సైడ్స్లో కొంచెం గ్యాప్ వదిలేస్తున్నాను గైస్, మనం పెయింటింగ్ ఎందుకు వేస్ట్ చేయడమని చెప్పేసి. వేసుకొని తర్వాత దానిపైన బ్లాక్ వేసుకున్నా కూడా ఏం పర్లేదు, బ్లాకే కాబట్టి మీకు ఆరెంజ్ కలర్ ఏం కనిపించదు. అండ్ ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ వేసుకోవడం అయిపోయింది గైస్. నెక్స్ట్ పార్ట్లో కూడా ఆరెంజ్ కలర్ వేసుకునేస్తున్నాను, సేమ్ ఇలాగే పైన ఎలా వేసుకున్నాను అలాగే మొత్తం ఆరెంజ్ కలర్. మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఆరెంజ్ కలర్ వేసిన తర్వాత దానిపై నేను థీమ్స్ వేస్తున్నాను కదా, ట్రీస్ పోల్స్ అలాగా అలాగా మీరు ఇంకా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు, ఇలాగే వేయాలని ఏం లేదు. అండ్ ఇక్కడ కూడా ఆరెంజ్ కలర్ మొత్తం వేసుకునేసాం. నెక్స్ట్ జీరో బ్రష్ తీసుకొని ట్రీస్ వేసుకుంటున్నాం, బుషెస్ లాగా సైడ్స్లో పైన అండ్ ఆల్సో కింద కూడా వేసుకుంటున్నాం సేమ్ అలాగే. జీరో బ్రష్ తీసుకొని బ్లాక్ కలర్ పెయింటింగ్ వేసేస్తున్నాం గైస్. నెక్స్ట్ బర్డ్స్ అవన్నీ కూడా నేను వేసుకుంటాను, ఈ పార్ట్లో వేసుకునేసాం కదా, ఇంకా కింద పార్ట్లో కూడా నేను సైడ్స్లో ట్రీస్ వేసుకుంటున్నాను లైట్గా. మొత్తం టూ సైడ్స్ వేసుకునేసిన తర్వాత పైన పార్ట్లో వచ్చేసి బర్డ్స్ వేసుకుంటున్నాం, బర్డ్స్ అంటే ఒక వైర్ లాగా. కింది పొనిని వేస్తున్న పార్ట్లో వచ్చేసి జస్ట్ కొన్ని మెష్ వస్తుంది కదా, మెష్ లాగా అది వేసుకుంటున్నాం. అండ్ పైన బర్డ్స్కి అవుట్లైన్ లాగా వేసుకుంటున్నాను ఫస్ట్ పెయింటింగ్తో, తర్వాత
పెన్తో నేను మొత్తం నీట్గా షేప్ చేసేస్తాను బర్డ్స్ని. చూస్తున్నారు కదా బర్డ్స్ ఎలా వేసుకున్నానో అవుట్లైన్ లాగా. ఇప్పుడు పెన్ తీసుకొని నీట్గా బర్డ్స్ అండ్ ఆల్సో వైర్ కూడా వేసుకుంటున్నాను. బర్డ్స్ని షేప్ వచ్చేలాగా పెన్తో నేను మొత్తం కవర్ చేసుకుంటున్నాను గైస్. ఒక 4 బర్డ్స్ వేస్తున్నాను, మీరు కావాలంటే ఎక్కువ బర్డ్స్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా బర్డ్స్ వేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం మనం. ఇంకా నెక్స్ట్ పార్ట్లో అవుట్లైన్ వేసుకొని తర్వాత దాని లోపల 0 బ్రష్ తీసుకొని నేను పెయింటింగ్ వేసుకుంటాను. మీ దగ్గర బ్రష్ పెన్, 0 బ్రష్ పెన్ లేకపోతే ఫైన్ లైన్స్ వేయడానికి స్కెచ్ ఉంటే స్కెచ్ బ్లాక్ స్కెచ్ ఇంటూ బ్లాక్ స్కెచ్తో వేసుకోండి, పెయింటింగ్ పైన కాబట్టి ఏం పర్లేదు. అండ్ ఆల్సో బ్రష్ పెన్ ఉంటే బ్రష్ పెన్ కూడా యూజ్ చేయండి మధ్యలో ఇలా షేడ్ చేయడానికి. అండ్ నేను ఇప్పుడు 0 బ్రష్ తీసుకొని లోపల మొత్తం షేడింగ్ చేసుకునేస్తున్నాను గైస్. షేడ్ చేసుకునేస్తే మన పెయింటింగ్ అయిపోయినట్టే. నెక్స్ట్ బ్రష్ పెన్స్ సారీ నెక్స్ట్ మాస్కింగ్ టేప్ రిమూవ్ చేసేసి పెయింటింగ్ ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. ఇలాంటి ఫైన్ లైన్స్లో మనం పెయింటింగ్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాతే బ్లాక్ కలర్ వేసుకోవాలి, లేకపోతే బ్లాక్ కలర్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మన పెయింటింగ్ వేయడం అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు మాస్కింగ్ టేప్ రిమూవ్ చేసేస్తున్నాం. అండ్ మధ్యలో మాస్కింగ్ టేప్ రిమూవ్ చేసేటప్పుడు స్లోగా రిమూవ్ చేయాలి, లేకపోతే పేపర్తో పాటే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను రిమూవ్ చేసినప్పుడు పేపర్ కూడా వచ్చేసింది. సో ఆపోజిట్ సైడ్ నుంచి ట్రై చేసి అండ్ ఇక్కడ టేర్ అయిపోయిన చోట నేను పెయింటింగ్తో కవర్ చేసేస్తున్నాను. సో అది ఇప్పుడు ఏం కనిపించదు. అండ్ రిమైనింగ్ ప్లేస్లో కూడా మొత్తం మాస్కింగ్ టేప్ రిమూవ్ చేసేస్తున్నాను. సో మాస్కింగ్ టేప్ రిమూవ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి, లేకపోతే పెయింటింగ్ మొత్తం పాడైపోతుంది. అండ్ ఇది గైస్ మన ఫైనల్ అవుట్పుట్ అయితే. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా గైస్ డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ ఒక పేపర్లోనే. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్ ఆల్.